కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి మెరుగుపడుతోంది. గతంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ పాగా వేసింది. వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన భూమా నాగిరెడ్డి వైకాపాను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భూమా ప్రత్యర్థి అయిన శిల్పామోహన్ రెడ్డి కూడా టీడీపీలో కొనసాగారు. పార్టీ ఒక్కటైనా వీరి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉండేవి. ఈ సమయంలోనే భూమా అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో నంద్యాల సీటు తమకు కావాలంటే తమకే అని శిల్పా భూమా వర్గాలు పోటీ పడ్డాయి. అయినప్పటికీ సాంప్రదాయం ప్రకారం టీడీపీ అధిష్టానం భూమా నాగిరెడ్డి అన్నకుమారుడు బ్రహ్మానందరెడ్డి వైపే మొగ్గు చూపింది. దీంతో మనస్తాపానికి గురైన శిల్పామోహన్ రెడ్డి వైసీపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీలో స్తబ్దత ఏర్పడింది. ముఖ్య నాయకుడు భూమా నాగిరెడ్డి లేకపోవడం, ఉన్న శిల్పామోహన్ రెడ్డి వైసీపీ గూటికి చేరడం, భూమా వారసులైన మంత్రి అఖిలప్రియ, టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయాలకు ప్రత్యేకించి నంద్యాలకు కొత్త కావడం, ఆ వర్గంలో ముఖ్య నాయకులు లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. మాజీ మంత్రి ఫరూక్, నంద్యాల ఎంపీ ఎస్వి రెడ్డి టీడీపీలో ఉన్నప్పటికీ ప్రధాన వర్గమైన భూమా వర్గంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ తరుణంలో భూమా నాగిరెడ్డి ప్రాణ స్నేహితుడు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఏవి సుబ్బారెడ్డి మంత్రి అఖిలప్రియ పట్టించుకోకుండా దూరం పెట్టిందన్న వార్తలు షికార్లు చేశాయి. ఒక సందర్భంలో ఏవి సుబ్బారెడ్డి బహిరంగంగానే అఖిలప్రియకు తనకు గ్యాప్ పెరిగిందని మీడియా ముందే చెప్పడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. దీంతో నంద్యాలలో టీడీపీ కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో నంద్యాలలో పార్టీ పరిస్థితిని అంచనా వేసిన టీడీపీ అధిష్టానం మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవీతో సుదీర్ఘ చర్చలు జరిపింది. ఏవీకి అన్ని విధాల అండగా ఉంటామని, పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని స్వయాన సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు ఏవీ అంటే అందరి వాడిలా పేరు తెచ్చుకున్న ఏవి సుబ్బారెడ్డి రంగప్రవేశం చేశారు. గతంలో భూమా నాగిరెడ్డిని విజయం వరించేందుకు సహకరించిన తన కార్యకర్తలను, టీడీపీ నేతలను, భూమా ఏవి వర్గాలను ఏకం చేసేందుకు వ్యూహం ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని నంద్యాల నియోజకవర్గంలో అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపారు. గతంలో దూరంగా ఉన్న నేతలను, కార్యకర్తలను ఒక్కటి చేశారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలుపు కోసం ఏమేమి చేయాలో ప్రణాళికలు రూపొందిస్తూ గత వారం రోజులుగా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. వారం క్రితం వరకు ఉన్న రాజకీయ స్తబ్దతను తొలగించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. దాదాపు 40,000 పైగా ఓటర్లను ప్రభావితం చేయగల బలమైన శక్తిగా ఏవీ ఎదిగాడని, టీడీపీకి తిరిగి పూర్వవైభవం ఏవీ ద్వారా సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.